సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అలానే మేళచెరువు మండలం రెండు చోట్ల కూడా జరుగుతున్నటువంటి భూదందాల మీద ఇవాళ రోజున తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజంగా మాట్లాడాలంటే కదం దొక్కిందనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ పండిస్తూ మనందరికీ అన్నం పెట్టే రైతన్నలు ఇవాళ రోజున అక్కడ నానా రకాలుగా హింసిస్తున్నారు, కొడుతున్నారు, రాడ్లు పెట్టి కొడుతున్నారు, కర్రలు పెట్టి కొడుతున్నారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని జుట్లు బట్టి లాగి కిందేసి కొట్టి దుర్భాషలాడుతూ ఇట్లాంటి ఒక అమానవీయమైనటువంటి ఒక ఘటనలు అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ లోకల్గా ఉన్నటువంటి యంత్రాంగం కూడా అక్కడ ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో, నేను కబ్జాదారులనే అంటాం వాళ్ళని, ఎందుకంటే అసైన్డ్ భూములు అవి, భూదాన్ భూములు కొన్ని ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయి, ఇంకా మిగతా అన్ని రకాలైనటువంటి భూములు ఉన్నప్పుడు వాటిని కబ్జా చేసుకునేటువంటి ఒక ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం స్పందించకుండా అక్కడ ఎవరైతే ఇట్లాంటి సంఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళ కొమ్ము కాస్తూ ఇవాళ రోజున అక్కడ ఉన్నటువంటి రైతులను, వృద్ధులను, మహిళలను ఎవరినైనా చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ తెలుగుదేశం నుంచి మేము ఈ ఇష్యూని తీసుకుని ఆ రోజున అక్కడ సైట్కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కనుక చూస్తే నిజంగా కూడా మీడియా సోదరులందరూ కూడా ఒక విజ్ఞప్తి, ఖచ్చితంగా మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి ఒక ఒక ఐ థింక్ యూ షుడ్ ఆల్ డూ అ స్టింగ్ ఆపరేషన్ దగ్గర. అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత దారుణం అంటే 50-70 మంది అక్కడ రౌడీల్ని పెట్టి అనుక్షణం ఆ ఏరియాని కాపలాగాస్తూ ఎవరన్నా వస్తే రైతులకి అక్కడికి వస్తే వాళ్ళని కొడుతున్నారు. ఈ పరిస్థితి చూసి మేము ఇవాళ రోజున మా మానవ హక్కుల సంఘం దగ్గరకు వచ్చినాము. అట్లనే మహిళల మీద ఎక్కడైతే అక్కడ అక్కడ జరుగుతున్నటువంటి దురాఘాతాల మీద మహిళా హక్కులకి వెళ్ళినాం మేము. అండ్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ రోజున ఇక్కడ ఈ హెచ్ఆర్సీలో కూడా మేము ఈ పిటిషన్ని అడ్మిట్ అయింది. మార్చి 28 రోజున ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్ని తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో వాళ్ళకి ఏమైతే ఇబ్బందులు జరిగినాయో సార్ వింటానని కూడా చెప్పిండ్రు చైర్పర్సన్ గారు. అట్లనే ఇవాళ రోజున ఈ పత్రికా ముఖంగా ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మానవీయం అంటే ఏదైతే ఉందో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనేటువంటివి మర్చిపోకండి. యు ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్, తర్వాత మీరు రాజకీయ నాయకులు, తర్వాత మీరు ఇవాళ రోజున అక్కడ కూర్చొని పాలకులుగా మారింది, కానీ అంతటికన్నా ముందర హ్యూమన్ బీయింగ్స్, మీరు మానవులు. సో కనీసం అక్కడ ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాటి మీద స్పందించండి. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళిన, ఇంకా ఒక మాట చెప్పాలంటే ఆయన మీద కూడా పలు ఆరోపణలు వచ్చినాయి. లోకల్ ఎమ్మెల్యే గారు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే హుజూర్ నగర్ ఎమ్మెల్యే గారి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ తీసుకుపోవడంలో ఏమి ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అఫీషియల్స్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటిది అంటే విక్టిమ్స్ అక్కడ మాటిమాటికి కూడా మమ్మల్ని వాళ్ళు ఇన్ని రోజులు సాగు చేసుకుంటున్నటువంటి భూమి దగ్గర కూడా వాళ్ళని నిలనిస్తలేరు. ఆడవాళ్ళని చూడకుండా కూడా కొడుతున్నటువంటి సందర్భాల్లో వీళ్ళు షేర్ దోస్ ఆ వీడియోస్ మీతో షేర్ చేస్తాము, ఆ ఫొటోస్ కూడా మీతో షేర్ చేస్తాం మేము. ఆ ఫోటోలు ఒకసారి కూడా చూపించండి ప్రెస్కి. దయచేసి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులని, దళిత రైతుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక ఇనిషియేటివ్ తీసుకుందో దయచేసి అన్ని పార్టీల వాళ్ళు కూడా ముందరికి రండి. అక్కడ మనకు అన్నం పెట్టే రైతులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ రోజు ఉన్నది. గిరిజన దళిత రైతులకి బాసటగా అందరం నిలుద్దాం. ఇది పరిస్థితి. రాడ్లు తీసుకొని కొడుతున్నాం. ఆడవాళ్ళని కూడా చూడకుండా మగ పోలీసులతో హ్యాండిల్ చేయిస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకన్నా మానవ హక్కుల ఉల్లంఘన, మహిళా హక్కుల ఉల్లంఘన జరగదు కావచ్చు. ఇది ఒక గిరిజన రైతు మీద జరిగినటువంటి దాడి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల్లో, అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి గిరిజన నాయకులకి ఇది ఎందుకు కనబడతలేదు అని మేము ఇవాళ రోజున సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది మహిళని ఇట్లా పట్టుకొని, ఒక మహిళని పట్టుకొని మేల్ ఆఫీసర్స్ పట్టుకొని గుంజుతున్నారు. కొంచెం కిందికి పెట్టండి.
అది వాట్సాప్ చేయండి అంటే వాట్సాప్ మీకు షేర్ చేస్తాము దయచేసి కూడా అందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి గిరిజన నాయకులు దళిత నాయకులు మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు ఇప్పటి వరకు స్పందించలేదు మానవీయ కోణంలో అయినా స్పందించండి అని అడుగుతున్నాం మేము ఇంతకన్న దుర్మార్గం ఇంకెక్కడ కనపడదు ఇది పచ్చని పంట పొలాల్లో బోర్లన్నిటి పారేసి వాటిని కాళ్ళతో లిటరల్ గా వాటన్నిటిని కూడా అక్కడ నాశనం పట్టిస్తున్నారు పచ్చని పంట పొలాల్లో ఎందుకు రెస్పాండ్ అవుతలేరు రైతు బాధ ఉందని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం రెస్పాండ్ అవ్వండి సార్ ఇప్పుడన్నా